ఆర్థిక వ్యవస్థలో మూడు రకాలు ఉన్నాయి. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ప్రైవేటు యాజమాన్యంలో దేశంలోని ఉత్పత్తి పెట్టుబడులు ఉంటాయి. ఉదాహరణకు ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ యాజమాన్యంలో దేశ ఉత్పత్తులు పెట్టుబడులు ఉంటాయి. ఉదాహరణకు చైనా, రష్యా, తూర్పు యూరప్ దేశాలు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యం ఉంటుంది. ఉదాహరణకు ఇండియా, ఐరోపా దేశాలు భారతదేశము నుండి ముఖ్యముగా సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకునేవి. మన దేశంలో కేరళ రాష్ట్రము పూర్తి అక్షరాస్యతను సాధించినది. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో సప్లై డిమాండ్ శక్తులు ధరల స్థాయిని నిర్దేశిస్తాయి.